నమస్కారము వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. హైదరాబాద్ తిరునిలయంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సమీక్ష సమావేశం. ఆలయ కమిటీ సభ్యులతో ఆలయాభివృద్ధిపై చర్చ. తిరుమలలో వైభవంగా అధ్యయనోత్సవాలు. రంగనాయక మండపంలో కటాక్షిస్తున్న మలయప్ప స్వామి. హైదరాబాద్ తిరునిలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపంలో ఆదివారం ఆలయ కమిటీ సభ్యులతో టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్ సమావేశాన్ని నిర్వహించారు. ఆలయ అభివృద్ధి కార్యక్రమాలపై సభ్యులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో తిరునిలయం అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. తిరుమలలోని రంగనాయక మండపంలో అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని, శ్రీవారి సర్వసైన్యాధ్యక్షులు విశ్వక్సేనుల వారు, భగవద్ రామానుజాచార్యుల వారిని సర్వాంగ శోభితంగా అలంకరించి రంగనాయక మండపంలో కొలువు తీర్చారు. విశేష కైంకర్యాలను పూర్తి చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతరం టీటీడీ పెదజీయంగార్, చినజీయంగార్, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు తిరుప్పావై పాసురాలను పారాయణం చేశారు. పన్నెండు వందల ఏళ్ల క్రితం అవతరించిన శ్రీవైష్ణవ వైతాళికులు పన్నిద్దరు ఆళ్వారులలో ఏకైక మహిళ గోదాదేవి. సహజ పరిమళాలు గుబాళించే విరుల దండలకు తన కురుల సౌరభాన్ని జోడించి సాక్షాత్తు పరమాత్ముణ్ణి ముగ్ధుణ్ణి చేసిన గోదాదేవి పాడిన ముప్పై పాసురాలు స్వామికి మేలుకొలుపులు పాడే మేలుపలుకులు. ఆ పాసుర వైభవాన్ని అనుసంధించుకుందాం. మాసానాం మార్గశీర్షోహం అన్నది భగవద్గీతా వాక్యం. భగవానుడు పలికినట్లు జన్మను చరితార్థం చేసుకునే సాధనకు అనువైన మాసం మార్గశీర్షం. ఉపనిషత్తులు బోధించిన ఉత్తమ రహస్యాన్ని తిరుప్పావై ద్వారా శ్రీవ్రతంగా లోకానికి అందించింది ఆండాళ్ తల్లి. ఆండాళ్ తిరువడిగళే శరణం. తిరుపతి కపిలతీర్థం రోడ్డులోని వరదరాజస్వామి ఆలయంలో రాజగోపాలన్ గారిచే తిరుప్పావై పాసుర ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. నందగోపుడు యొక్క ద్వారానికి లోపలికి వెళ్ళి పాలు ఇచ్చింది కదా, అక్కడే లాగేశాడు శక్తిని. పడిపోయింది పూతన. పడిపోయిన తర్వాత పూతన శరీరం పెద్దగా మారిపోయింది. ద్వారం నుంచి యువతలు తీసుకురావడానికి కుదరలేదు. వెళ్ళినప్పుడు చిన్న రూపం, కానీ పడిపోయినప్పుడు పెద్ద రూపమైంది. కాబట్టి ద్వారమంతా తీసి పూతనను బయటకు తీసుకురావడానికి రెండు రోజులు పట్టింది. ఆ రెండు రోజులు కూడా ఆ శరీరం నుంచి సుగంధం విదజల్లబడిందట. కారణం, కృష్ణపాద స్పర్శ తగిలిన వెంటనే ఆ శరీరం ఆంతరికం కూడా సుగంధంగా మారిపోయింది. రానున్న వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలలో శ్రీవారి సేవకులు సేవా దృక్పథంతో భక్తులకు సేవలందించాలని టీటీడీ ప్రజా సంబంధాల అధికారి టి రవి కోరారు. ఆదివారం తిరుమలలోని సేవా సదన్లో శ్రీవారి సేవకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా శ్రీవారి సేవకులు సేవలందించాలన్నారు. ఈ కార్యక్రమంలో అన్నప్రసాదం ప్రత్యేకాధికారి వేణుగోపాల్, క్యాటరింగ్ ఆఫీసర్ శాస్త్రి, ఇతర అధికారులు పాల్గొన్నారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా స్వామివారు శ్రీకృష్ణావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అందంగా అలంకరించిన స్వామివారిని మంటపంలో వేంచివు చేసిన అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం భక్తుల కోలాటాలు, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ మిథిలా ప్రాంగణానికి తీసుకువచ్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం ఊరేగింపుగా గోవిందరాజస్వామివారి ఆలయానికి తీసుకొచ్చారు. తిరుమలలో ధనుర్మాసంలో సుప్రభాతానికి బదులుగా గోదాదేవి రచించిన తిరుప్పావై పాసుర పారాయణం చేయడం సంప్రదాయం. ఆ వివరాలేమిటో తెలుసుకుందాం. ధనుర్మాసం వచ్చిందంటే చాలు, తిరుమల మరింత ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతుంటుంది. తెల్లవారుజాము 2 గంటల నుంచే ధనుర్మాస కైంకర్యాలు ప్రారంభమవుతాయి. సూర్యుడు ధనుర్రాశిలోకి ప్రవేశించడంతోనే ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారికి ప్రత్యేక ధనుర్మాస కైంకర్యాలను చేస్తారు. తెల్లవారుజామున శ్రీవారిని సుప్రభాతం బదులు గోదాదేవి రచించిన పాసురాలతో మేల్కొలుపుతారు. మహాలక్ష్మి అంశతో జన్మించిన గోదాదేవి శ్రీవారిని కీర్తించి తరించింది. గోదాదేవిని ఆండాల్ పేరుతో కూడా పిలుస్తారు. సాక్షాత్తు రంగనాథుణ్ణి గోదాదేవి తన భర్తగా భావించి భగవంతుని స్తుతిస్తూ 30 పాసురాలను రచించింది. ధనుర్మాసంలోనే గోదాదేవి కాత్యాయని వ్రతం చేసింది. శ్రీవారిపై ఆమెకు ఉన్న అపార భక్తి ప్రపత్తులకు చిహ్నంగా ధనుర్మాసంలో గోదాదేవి పాసురాలకు తిరుమల శ్రీవారి ఆలయంలో పెద్దపీట వేశారు. శ్రీవారికి సుప్రభాతానికి బదులుగా గోదాదేవి పాసురాలను గానం చేస్తారు. అలాగే గోదాదేవి ఆలయం ఉన్న శ్రీ విల్లిపుత్తూరు నుంచి గోదాదేవికి అలంకరించిన చిలకలను శ్రీవారికి కూడా అలంకరిస్తారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే వరకు ప్రతినిత్యం శ్రీవారి ఆలయంలో ధనుర్మాస కైంకర్యాలు నిర్వహిస్తారు. ఈ నెల 16న సాయంత్రం 5:09 ధనుర్మాసం ఘడియలు ప్రారంభమై 14 జనవరితో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 17వ తేదీ నుంచి స్వామివారికి సుప్రభాతం స్థానంలో తిరుప్పావై పాసురగానాన్ని నివేదిస్తారు. భోగ శ్రీనివాసమూర్తికి బదులుగా శ్రీకృష్ణ స్వామివారికి ఏకాంత సేవ నిర్వహిస్తారు. అలాగే శ్రీవారికి జరిపే సహస్ర నామార్చనలో ధనుర్మాసంలో మాత్రం తులసీదళాలకు బదులు బిల్వపత్రాలను ఉపయోగిస్తారు. పుణ్య ఫలాలను ప్రసాదించే ధనుర్మాసంలో గోదాదేవితో పాటు మనము శ్రీవారిని అర్చించి తరిద్దాం. తిరుమల వైకుంఠ ఏకాదశికి ముస్తాబవుతోంది. వైకుంఠ ఏకాదశి ద్వాదశి పర్వదినాలకు తరలివచ్చే భక్తుల సంఖ్యకు అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానములు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. వచ్చిన భక్తులందరికీ శ్రీవారి దర్శన భాగ్యం కల్పించడమే లక్ష్యంగా చక్కని ప్రణాళిక రచించింది. భక్తులు ఇబ్బంది పడకుండా అద్భుతమైన వసతులను సమకూర్చుతోంది. వైకుంఠ ద్వారాలు తెరుచుకునే అద్భుత తిథి. ఈ రోజున ఉత్తర ద్వారం ద్వారా వైష్ణవాలయాల్లో స్వామివారిని దర్శించుకోవడం మోక్ష సాధనకు ఒక అత్యుత్తమ సాధనంగా భక్తులు భావిస్తారు. అందున తిరుమల శ్రీవారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకోవాలని ప్రతి భక్తుడు ఆరాటపడుతూ ఉంటారు. దీంతో వైకుంఠ ఏకాదశికి భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు చేరుకుంటారు. ఒక రకంగా శ్రీవారి గరుడ సేవ తరహాలోని భక్తులు తిరుమలకు తరలివస్తూ ఉంటారు. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకున్న తిరుమల తిరుపతి దేవస్థానములు వైకుంఠ ఏకాదశికి 4 రోజుల ముందు నుంచి ఏర్పాట్లను ప్రారంభించింది. కిందటేడాది వైకుంఠ ఏకాదశి ద్వాదశి పర్వదినాల్లో 170,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ గణాంకాలను దృష్టిలో పెట్టుకుని భక్తులకు కావాల్సిన వసతుల కల్పనకు టిటిడి ముందుగానే శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లు నిండిపోయి భక్తులు బయట వేచి ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వీరి కోసం నారాయణగిరి ఉద్యానవనాల్లో 16 షెడ్లు ఏర్పాటు చేసి 10 సెక్టార్లుగా విభజించారు. వీటికి అనుసంధానంగా మహిళలకు 128, పురుషుల కోసం 101 మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. ఈ 16 షెడ్లలో సుమారు 19,000 మంది భక్తులు వేచి ఉండడానికి ఏర్పాట్లు చేశారు. ఇక ఆళ్వ ట్యాంక్ వద్ద క్యూలైన్లను ఆనుకుని షెడ్లను నిర్మించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1, 2, నారాయణగిరి ఉద్యానవనం, ఆళ్వ ట్యాంక్ క్యూలైన్లలో భక్తులు నిండిపోతే మిగిలిన వారిని మేదరమిట్ట వద్ద N1 గేట్ నుంచి ఆలయ మాడవీధుల్లో ఏర్పాటు చేసిన షెడ్లలోకి తరలిస్తారు. ఇక్కడ సుమారు 36,000 నుంచి 40,000 మంది భక్తులు వేచి ఉండేలా ఏర్పాట్లు చేశారు. గత ఏడాది అనుభవాలను దృష్టిలో పెట్టుకుని భక్తులు చలిబారిన పడకుండా తెరలతో కూడిన షెడ్లను ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ భక్తుల సంఖ్య గరిష్టానికి చేరుకోగానే మిగిలిన వారిని పాప వినాశనం మార్గంలోని కళ్యాణ వేదిక వద్దకు అనుమతిస్తారు. కళ్యాణ వేదిక వద్ద వేచి ఉండే భక్తులకు వైకుంఠ ద్వాదశి నాడు దర్శనం కల్పించేలా టిటిడి చర్యలు తీసుకుంటోంది.
ఈ నెల 17వ తేదీ ఉదయం 10 గంటల నుంచి భక్తులను వైకుంఠం క్యూ కాంప్లెక్స్లలోకి అనుమతించడం ప్రారంభిస్తారు. వీరందరికీ 17వ తేదీ అర్ధరాత్రి అంటే 18వ తేదీ తెల్లవారుజామున 3 గంటల నుంచి శ్రీవారి దర్శన భాగ్యం కల్పిస్తారు. వైకుంఠ ఏకాదశి ద్వాదశి పర్వదినాల్లో మొత్తం 48 గంటలకు గాను శ్రీవారి సేవలకు 2 గంటలు, విఐపీలకు 3 గంటల పోను, మిగిలిన 43 గంటలు సామాన్యులకే శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పించేందుకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు వైకుంఠ ఏకాదశి నాడు 80,000 మందికి, ద్వాదశి నాడు 90,000 మందికి దర్శనం కల్పించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. భక్తులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన వసతులను కల్పిస్తోంది. అన్ని వేళలా అన్నప్రసాదం, అల్పాహారం, టీ, కాఫీ, పాలు అందించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లను ఇప్పటికే టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు పలుమార్లు పర్యవేక్షించారు. అధికారులతో విస్తృతంగా చర్చించారు. సుమారు 1,000 మంది ఉద్యోగులను 3 రోజుల పాటు కొండపైనే విధులు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేశారు. ప్రాంతాల వారీగా అధికారులకు బాధ్యతలు అప్పగించారు. ఉద్యోగులు భక్తులకు ఎలాంటి తోడ్పాటు అందించాలనే విషయమై జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు ఇప్పటికే అవగాహన కల్పించారు. మొత్తం మీద కొండకు వచ్చే సామాన్యులందరికీ విమర్శలకు అతీతంగా చక్కని శ్రీవారి దర్శన భాగ్యం కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో ప్రాణాంతక వ్యాధులతో కొట్టిమిట్టాడే నిరుపేదలైన రోగులకు ఉచిత వైద్య చికిత్సను అందించేందుకు శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ను స్విమ్స్ ఆసుపత్రి ద్వారా నిరంతరాయంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ బృహత్తర కార్యక్రమానికి మీరు చేయూతనివ్వండి, ఆ శ్రీనివాసుని కటాక్షాన్ని నిండుగా పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి, www.tirumala.org, లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా తుని గవరపేటలో వెలసిన శ్రీ సూర్య భగవానుడికి విశేష అభిషేకాలు జరిగాయి. వేకోజాముని పాలాభిషేకాన్ని నిర్వహించి పలు రకాల విశేష ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించారు. అనంతరం స్వామికి ప్రత్యేక పూజలు జరిపి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని సేవించారు. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో భగవద్గీత పోటీలు ఘనంగా నిర్వహించారు. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో గీతా జయంతిని పురస్కరించుకొని ఆదివారం నిర్వహించిన భగవద్గీత పోటీలలో నగరంలోని పలు పాఠశాలలకు చెందిన సుమారు 250 మంది చిన్నారులు పాల్గొని భగవద్గీతను పఠించారు. 6-7 తరగతులకు చెందిన చిన్నారులు, 1 విభాగం 8-9 తరగతుల విద్యార్థులు మరో విభాగంగా పోటీలు నిర్వహించారు. విద్యార్థుల్లో ఆధ్యాత్మిక భక్తి భావాన్ని పెంపొందించే దిశగా హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో భాగంగా నిర్వహించిన ఈ పోటీలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని భగవద్గీతను పఠించారు. మధ్యే మహాభారతం అద్వైతమి అంబద్వామం సందదామి భగవద్గీతే భవద్వేషిని ప్రపన్న పారిజాతాయ తోత్రవేత్రైకపానయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతధ్యే నమః. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తిలో ధనుర్మాసాన్ని పురస్కరించుకుని గొబ్బెమ్మోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయంలోని అలంకార మంటపంలో అమ్మవారి ఉత్సవమూర్తిని సుందరంగా అలంకరించి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని మంగళ నీరాజనాలు పలికారు. నంద్యాలలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి సహస్రనామార్చనను ఘనంగా నిర్వహించారు. ముందుగా స్వామివారిని స్వర్ణాభరణాలు పుష్పమాలలతో అలంకరించారు. అనంతరం భక్తులు సామూహికంగా విష్ణు సహస్రనామార్చన, కుంకుమార్చనలు నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతపురంలోని ప్రాచీన శ్రీ చెన్నకేశవ స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణం కనుల పండుగ జరిగింది. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామివారిని సర్వాలంకార శోభితంగా అలంకరించి కొలువు తీర్చారు. అర్చకులు కలశ స్థాపన జరిపి
పుణ్యాహవాచనం, విశ్వక్సేన పూజ, కంకణధారణ, యజ్ఞోపవిత ధారణ తదితర క్రతువులు నిర్వహించి స్వామివారి కళ్యాణాన్ని ఆగమోక్తంగా జరిపారు. భక్తులు స్వామివారి కళ్యాణాన్ని కన్నులారా తిలకించి భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. అలాగే నార్పల్ మండలం ఎల్లుట్లలో వెలిసిన శ్రీరామాలయంలో దుర్గా సప్తశతి పారాయణం వేడుకగా జరిగింది. మార్గశిర మాసాన్ని పురస్కరించుకుని వేకువజాముని ప్రత్యేక వేదికపై కలశాలను ప్రతిష్ఠించి వినాయకుడు, హనుమంతుడు, సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీరాముల వారిని, పరమేశ్వరుణ్ణి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివార్లను కొలువు తీర్చి విశేష పూజలు జరిపి హారతులు సమర్పించారు. తర్వాత ఆలయ ఆవరణలో భక్తులు సామూహిక దుర్గా సప్తశతి పారాయణం చేశారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు విశేషంగా పాల్గొని స్వామి అమ్మవార్లను సేవించారు. తూర్పుగోదావరి జిల్లా తునిలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో మార్గశిర మాసాన్ని పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. స్వామివారిని పరిమళభరిత పుష్పాలు, తులసి మాలలతో ప్రత్యేకంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. నిజామాబాద్లోని పురాతన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. మార్గశిర మాసాన్ని పురస్కరించుకుని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని చక్కగా అలంకరించి వేదికపై కొలువు తీర్చారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు స్వామివారి కళ్యాణ క్రతువును శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారి కళ్యాణాన్ని కనులారా తిలకించి పునీతులయ్యారు. మహబూబ్ నగర్లోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో ఉపాలయంగా భాసిల్లుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మార్గశిర మాసాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. వేకువజామునే స్వామివారిని పలు రకాల పరిమళభరిత పుష్పాలతో చక్కగా అలంకరించి విశేష పూజలు జరిపారు. అనంతరం మంగళహారతులు సమర్పించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామివారిని కనులారా దర్శించుకుని సేవించారు. వరంగల్లోని గోవిందాద్రి కొండపై వెలిసిన శ్రీ కాలభైరవ స్వామివారికి విశేష అభిషేకం జరిగింది. కాలభైరవ స్వామివారి జన్మనక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ కాశీ విశాలాక్షి మహాదేవుడు కాలభైరవ స్వామివారిని పలు రకాల ద్రవ్యాలతో అభిషేకించారు. తరువాత ఆలయ ప్రాంగణంలో కాలభైరవ హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి జరిపారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ కాలభైరవ స్వామి కృపకు పాత్రులయ్యారు. దేవుని కడపలోని టీటీడీ అనుబంధ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి తిరుచి ఉత్సవం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ స్వామివారికి విశేషంగా అలంకరించి తిరుచుపై కొలువు తీర్చారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లు పురవీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని కర్పూరహారతులు సమర్పించారు. చిత్తూరు నగరంలోని పలు వైష్ణవ ఆలయాలు ధనుర్మాస పూజలతో శోభిల్లాయి. ఈ సందర్భంగా శ్రీ కోదండరామాలయంలో వేకువజామునే శ్రీ సీతాలక్ష్మణ శ్రీ కోదండరామస్వామివారికి, శ్రీ గోదాదేవికి విశేష అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను పట్టు వస్త్రాలు, పరిమళ భరిత పుష్పాలతో అలంకరించి తులసి పూజలను జరిపారు. తరువాత వైష్ణవాచార్యులు, భక్తులు తిరుప్పావై పాసురగానం చేశారు. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయంలోని యోగ నరసింహస్వామివారికి, భాష్యకారులకు ప్రత్యేక పూజలు జరిపారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానిరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై జరిగిన కూచిపూడి నృత్య ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది. విజయవాడకు చెందిన వేదాంతం పార్థసారథి బృందం రాగతాళయుక్తంగా ప్రదర్శించిన కూచిపూడి నృత్యం ఆహుతుల హర్షధ్వానాలు అందుకుంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.